బాబా సర్వ రూపాల్లోనూ భక్తులకు దర్శనమిస్తారు. వారిని చూడగలగాలి గాని ఈ సృష్టి సమస్తము ఆయన దివ్య మూర్తిత్వమే. ఈ విషయం శ్రీ సాయి భక్తులందరికీ అనుభవంలోనే గోచరిస్తుంది. అందువలన చెప్పనవసరం లేదు, శ్రీ సాయి విశ్వరూప సందర్శన యోగం త్యాగ పురుషులకు ఎక్కువగా గోచరిస్తుంది, తక్కిన వారికి అరుదుగా ఉంటుంది. శ్రీమతి తార్కాడ్ శ్రీడీలో వడ్డిస్తుంది. ఆ సమయాన ఆకలి గల ఒక కుక్క ఆమె వైపు దీనముగా చూసింది. ఒక రొట్టె వేసేసరికి దానిని ఆనందముగా తిన్నది. ఆ సాయంత్రం తార్కాడ్తో, అమ్మా నీవు పెట్టిన రొట్టెతో నా కడుపు నిండి ప్రాణాలు లేచి వచ్చాయి అనగా, బాబా నేనెప్పుడు పెట్టానగా, మధ్యాహ్నం పెట్టావు కదా అన్నారు. బాబా స్వరూపాలని అందరూ అనుకున్నారు. శ్రీమతి కపర్దే శిరిడీలో బాబాకు భోజనం నివేదన చేసేది. చాలాసార్లు తన ఇంటికి బాబాను భోజనానికి ఆహ్వానిస్తే వస్తానని ఒకసారి రాలేదు. ఒకరోజు వంట చేస్తూ ఉండగా కుక్క ఇంటిలో చొరగా కర్రతో ఆమె అదిలించింది. నైవేద్యాన్ని మసీదుకు తీసుకుని వెళ్లేసరికి, నేను వస్తే మండే కట్టెతో కొడతావా అన్నారు బాబా. ఉపవాస బాధతో ఉన్న హంసరాజ్ భార్యతో బాబా దగ్గర కొన్నాళ్లున్నారు. శ్రీవారి కరుణతో బాధ నయమైంది. నువ్వు పెరుగు త్రాగవద్దని బాబా చెప్పారు, కానీ చాటుగా భార్యతో పాలు తోడు పెట్టించేవాడు. ప్రతిరోజు హారతికి వెళ్లేసరికి ఒక పిల్లి దానిని త్రాగేసేది. హంసరాజు ఒక కర్ర పుచ్చుకొని పిల్లిని కొట్టాడు. మసీదులో బాబా ఒక పనికి మాలిన వాడు పులిసిన పెరుగు త్రాగి తన చావు తానే కోరుకుంటున్నాడు, అయినా నేను దానిని త్రాగకుండా చూస్తున్నాను, నన్ను ఈ రోజు వాడు కర్రతో కొట్టాడు అన్నారు. బాబాకు భక్తరక్షణ అవశ్య కర్తవ్యం. నానాసాహెబ్ మధుర పదార్థాలు వెండి పళ్ళారంలో ఉంచి భక్తితో బాబా కర్పించాడు. బాబా చప్పట్లతో ఒక నల్ల కుక్కను రప్పించారు, అది తింటుంది. దానికి నానాసాహెబ్ అసహించుకున్నాడు మనసులో. ఆ పళ్ళేరాన్ని దూరంగా త్రోసి దీనిని నీవే తీసుకుని పో అన్నారు బాబా. సర్వజీవులలోనున్నదంతా తానేనని బాబా ఆ రూపంలో తెలిపారు. శ్రీనివాసుడు కోడె దూడ లలాటంలో త్రిశూల ముద్ర వేసి విడిచాడు. దాన్ని ఎవరూ ఏమీ అనకపోవడంతో అది విచ్చలవిడిగా వ్యవసాయం తినేసేది. ఊరి వారంతా కలిసి బందీల దొడ్డిలోనే దాన్ని మేపాలని ఆలోచించారు. ఒక మార్వాడి దాన్ని అమ్మేశాడు. బాబా ఒకనికి స్వప్నంలో ముమ్మారు కానిపించి నన్ను కషాయవానికి అమ్మారు, వెంటనే విడిపించమన్నారు. దాన్ని కషాయికి మార్వాడి 14 రూపాయలు కమ్మినట్లు తెలిసింది. వెంటనే విడిపించి బందీల దొడ్డికి అప్పగించారు. సాయి పాలీలు కావాలనగా నానా చందోర్కర్ వాటిని తయారు చేసి స్వయంగా బాబాకు సమర్పించాడు. కానీ బాబా మొట్టనూ లేదు, వాటిపై ఈగలు దోమలు చేరాయి, నాకివ్వద్దు నువ్వే తీసుకో అన్నారు. దానితో నానా విచారముతో పడుకున్నాడు. నానా 18 సంవత్సరములు నా దగ్గర ఉన్నావు, కానీ నీవు తెలుసుకున్నది ఇదేనన్నమాట, ఆ చీమలు దోమల రూపాలతో నేనే సేవించాను. ప్రసాదము తీసుకోనగా మీరెలా గావించారని మాకు నిదర్శనం చూపమనగా అతని ఆత్మను తట్టారు బాబా. అప్పుడు నానా ప్రసాదం తీసుకున్నాడు. బాబా భక్తులకు సర్వజీవులు తానే భగవానుడునని, భేదం ఏమీ లేదని అనేక లీలల ద్వారా భక్తులందరికీ రుజువు చేశారు. తన ఫోటో కూడా తన దివ్య రూపముగానే భక్తులకు తెలిపారు. భగవంతరావు చనిపోయిన తర్వాత అతని కొడుకు విగ్రహాలను పూజించడం మానేశాడు. అతడు శిరిడీ రాగానే ఈతడు నన్ను విటలుని పస్తులుంచుచున్నాడు, ఈతని తండ్రి మాకు నివేదించకుండా తినేవాడు కాదు, ఇలా చెప్పడానికి ఈతన్ని ఇక్కడకు పిలిపించానని బాబా చెప్పారు. బాబాకు ఫోటో తీస్తామని కొందరు ఎంతో కోరగా చివరకు అంగీకరించారు. ఫోటో తీయగా శ్రీవారి పాదాలు అందులో పడ్డాయి. ఇదేమనగా పాదాలే కదా ముఖ్యమన్నారు బాబా. అలాగే ఇంకొకరు బాబా అనుమతి పొందక తీసిన ఫోటోలో అతని గురుదేవులే దానిలో ఉన్నారు. కాకా దీక్షిత్, నానా చందోర్కర్ ఇద్దరూ తన కుమారుల ఉపనయనానికి వివాహానికి బాబాను ఆహ్వానించడానికి వచ్చారు. బాబా తనకు మారుగా శ్యామాను తీసుకువెళ్లమని చెప్పి కాశీ గయా ప్రయాగా వెళ్ళాలి, అయినా శ్యామా కన్నా ముందుగానే మీ దగ్గరకు నేను వస్తానన్నారు. శ్యామ ఆ కార్యక్రమాలు చూసుకుని వారందరూ కొన్నాళ్ళు అయోధ్య కాశీలో ఉండి గయలో ఒక అర్చకుని ఇంటికి వెళ్లారు. అచ్చట బాబా ఫోటో తిలకించిన శ్యామకు ఆనంద పాష్పాలు రాలేయి. ఈ అర్చకులు 12 సంవత్సరములకు ముందు శిరిడీ బాబాను దర్శించి శ్యామ ఇంటిలోనున్న బాబా ఫోటో, బాబావారి అనుజ్ఞతో శ్యామ ఆ ఫోటో ఇచ్చాడు. అంటే శ్యామ కన్నా ముందుగా ఆ అర్చకుని గృహంలో బాబా ఉన్నారు. సిద్ధపురుషుడు కాకా మహారాజ్ పూనా వచ్చారు. భక్తుల గృహాలకు వారు ఏం చేస్తుండగా సాటే అనే బాబా భక్తుడు ఎంత ప్రాధేయపడినా రాలేనని చెప్పారు. మరలా సాయంకాలానికి సాటే ఇంటికి వస్తానని వచ్చారు. అచ్చట గల బాబా ఫోటో చూసి ఇచ్చట కూడా ఈయన నన్ను వేడలేదన్నారు. సర్వదేవతా దివ్య స్వరూపాలన్నీ సద్గురువుగా దిగివచ్చి భక్తులనందరినీ పునీతులు చేసి అనేక లీలలు అద్భుతాలు చూపిస్తారు. వ్యాసవిలో ఎండలు మెండుగా ఉన్నాయి. మసీదులో ఉండలేక భక్తులంతా ఇళ్లకు చేరుకున్నారు. బాబాతో 5 మాత్రమే మసీదులో ఉన్నారు. బాబా వారిని దునీవర్ద కూర్చుండబెట్టగా మసీదంతా శీతల వాతావరణంతో నిండిపోయింది. భక్తులంతా ఆశ్చర్యపోయారు. కొండాజీతో, నీ గట్టిమేటు కాలిపోతుంది వెళ్ళు అన్నారు బాబా. అక్కడకు వెళ్ళగా పొగ లేదు. గ్రామము వారంతా వచ్చి బాబా పొగ విపరీతంగా వస్తుంది, మీరే కాపాడాలని వేడారు. బాబా కొంచెం నీళ్లు జల్లి ఆ గడ్డుమేటు మాత్రమే కాలినట్టు చేశారు.
తునీలో కట్టెలు మంటలు మసీదంతా అంటుకున్నట్లున్నాయి. బాబా తన ప్రక్కనున్న స్తంభాన్ని తట్టుతూ, అగ్నిహోత్రుడా తగ్గవయ్యా తగ్గు అని అన్నారు. అగ్ని శాంతించాడు. దేమా సాయి శక్తిని కనిపెట్టడానికి తిరిగి వచ్చాడు. మధ్యాహ్న హారతి అయ్యింది. మీరందరూ మీ గదులలో నేను పిలిచే వరకు ఉండండి అని బాబా ఆజ్ఞ చేశారు. వారందరూ గదుల్లో చేరారు. ఇళ్ల కప్పులన్నీ ఎగరవేస్తూ పెనుగాలి విరుచుకుపడింది. బాగా మేఘము క్రమ్మి వర్షం కురిసింది. అనంతరం భక్తులతో, మీరు భయపడ్డారా అన్నారు బాబా. బాబా వారికి భీమా పాదామి వందనం గావించాడు. భగవానుని లీలలన్నీ ఇలాగే ఉంటాయన్నారు బాబా. హైకోర్టు ప్రధాన న్యాయవాది తప్పక బొంబాయి వెళ్ళాలి. ఇంతలో అతి తీవ్ర తుఫానుగాలు వచ్చి పడింది. కాలువలన్నీ పొంగి పొర్లుతున్నాయి. అతడు బొంబాయి వెళ్ళలేననుకున్నాడు. బాబా ఆకాశం వైపు చూసి, హే భగవాన్, ఈ వర్షాన్ని ఆపు, నా పిల్లలు ఇళ్లకు చేరాలి, సుఖంగా వెళ్ళనీ అన్నారు. అంతే వర్షం ఆగింది. సద్గురు పాదాల నుండి పరమ పావన గంగాభవాని ఉద్భవిస్తుంది. వారిలో విశ్వాసం కూడా ఆ గురుకృపే. దాసగను, గోదావరి స్నానం గావించి వస్తాను, అనుమతించమన్నారు బాబాను. గను, ఆ తీర్థం కోసం ఎందుకు పోవాలి? భక్తి శ్రద్ధలున్న ఇక్కడ లేదా, ఇక్కడ లేకున్నా అక్కడ మాత్రం ఎలా ఉంటాయి అని అతని చేతులు తన పాదాల వద్ద ఉంచమన్నారు బాబా. అతని దోసిల నిండా చిన్న దారతో జలం రాగా దాన్ని పట్టి ఆలోచించి శిరస్సుపై జల్లుకున్నాడు గను. బాబా చిరునవ్వు మాత్రం చిందించారు. సమాధి అనంతరం దాసగను ఒక యోగి దర్శనం గావించగా, ఓరి మూర్ఖుడా, సర్వదేవతా స్వరూపుడగు సాయి పాదతీర్థాన్ని శిరస్సును ఉంచావు గాని నోటిలో మాత్రం వేసుకుని పునీతుడు అవ్వలేకపోయావన్నారు. బాలభువా సుతార్ రెండవ తుకారం 1917లో సిడీ వచ్చాడు. బాబాకు వందనాలు అందించగా, నాలుగేళ్ల నుంచి నాకు తెలుసునన్నారు. అతడు ఆశ్చర్యం పొంది తరువాత గుర్తించి బొంబాయిలో బాబా పటానికి నమస్కారం చేశాడు. సదాశివ తార్కాడ్ బిడ్డలు భార్య గురువులను ఫోటోలను పూజిస్తున్న అడ్డుపడేవాడు కాదు, కానీ తాను మాత్రం ఆచరించేవాడు కాదు. భార్యతో కొడుకుని సిరిడీ వెళ్ళమన్నాడు. బాబావారి నిత్య పూజ మన ఇంటిలో ఆగిపోతుంది కనుక వెళ్ళనగా గతిరేక తార్కాడ్ తాను ఆ పూజ గావిస్తాను వెళ్ళమన్నాడు. శనివారం సిరిడీ వారిద్దరూ వెళ్ళారు. సోమవారం దాకా తాను ఆ పూజ గావించాడు. మంగళవారం నివేదించక ఆఫీసుకు వెళ్ళాడు. తప్పు తెలుసుకుని క్షమాపణతో బాబాకు లేఖ వ్రాశాడు. అమ్మా, ఆకలితో మీ ఇంటికి వెళ్ళగా తలుపులు వేసుకున్నాయి, నా ఆకలి తీరలేదన్నారు బాబా. కొడుకుకి అర్థమైంది. హారతి అయిన తరువాత తండ్రికి జాబు వ్రాశాడు. బాబా పుట్టకు నివేదన గావించాలని. ఇలా ఉంటాయి బాబా దివ్యలీలలు. 1917లో సన్యాసిగా హేమత్ పంత్కు స్వప్నములో దర్శనమిచ్చి, రేపు నీ గృహానికి భిక్షకు వస్తానన్నారు బాబా. ఆ విషయం భార్యకు చెప్పగా మరునాడు ఆమె మంచి పదార్థాలు వండింది. వడ్డించి బాబాకే ఎదురు చెన్నులు చూడసాగింది. మౌలానా ఇస్ము ముజాఫర్ అలీ అహ్మద్ అనువారు సరిగ్గా భోజన సమయానికే ఇద్దరూ వచ్చారు. వారు ఒక బాబా పటం ఆయనకిచ్చారు. అప్పుడు ఆ దంపతులు శ్రీ సాయియే వచ్చారని ఆనందించారు. ఆ ఫోటోకు నైవేద్యమిచ్చారు. ఇంత అద్భుతాలుగా బాబా లీలలు ఉంటాయి. భక్తులు ఈ విషయాలన్నీ తెలుసుకుని బాబా వారిని త్రికరణ శుద్ధిగా నమ్మి వారి దివ్యాశిస్సులు పొందుదురుగాక.